నమస్తే, నేను సూర్యప్రకాష్. మార్నింగ్ డిబేట్కు స్వాగతం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తా వెళ్ళబోతా ఉంది. అయితే జనవరి 31వ తేదీ వరకు ఆ గ్రామ పంచాయతీల పదవీకాలం, సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కొంత జాప్యం చేస్తూ ఉంది. అంటే ఇప్పటికీ ఆ 8 మాసాలు ముగిసినప్పటికి కూడా, సర్పంచుల పదవీకాలం 8 మాసాలు పూర్తయినప్పటికి కూడా, 7 మాసాలు పూర్తయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొంత పురోగతి కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, కులగలను చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకెళ్తామని చెప్పేసి. అయితే ఇప్పటికే బీసీకి సంబంధించిన బీసీ కమిషన్ కూడా ఈ నెల ఆఖరికల్లా పూర్తవుతుంది, బీసీ కమిషన్ సంబంధించి. అయితే మరి బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తారా, కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారా, లేకపోతే మరి ఉన్నటువంటి కమిషన్ పదవీకాలం పొడిగించి ఈ ఎన్నికలకు ముందుకెళ్తారా అనేది కూడా చూడాల్సింది. మొత్తానికి చూసినట్టయితే ఇక్కడ ఆ ఎన్నికల నిర్వహణ సంబంధించి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్వహణ సంబంధించి జాప్యం కావడంతో ఇటు కేంద్ర రాష్ట్ర నిధులు కూడా అందట్లేదు, దానికి సంబంధించి అభివృద్ధి కూడా కుంటుపడుతుందని చెప్పేసి ఒక తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం ఏంటి, ప్రతిపక్షాలు ఏం చెప్పబోతున్నాయి అనే అంశం ఈరోజు డిబేట్ చేయడానికి మనతో పాటు రాజకీయ నాయకులు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బొజ్జ సంజయారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి అఖిల విజిత్ వర్మ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వి వెంకటేశ్వర గారు ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బొజ్జ సంజయారెడ్డి గారు ఉన్నారు. సంజయారెడ్డి గారు, ఆడియో ఒకసారి మ్యూట్లో ఉన్నట్టుంది, చెక్ చేసుకోండి. సంజయారెడ్డి గారు వినిపిస్తుందా? దిలీప్ రెడ్డి గారు, ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పటికే 7 మాసాలు పూర్తయింది, గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగిసి, ఈ నేపథ్యంలో మరి కులగణన కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యం మరి రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానంగా అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీ పార్టీ తరఫున వర్షం ఏంటి? ముఖ్యంగా ఒకటి మనం గమనించవచ్చు, ఇక్కడ గత 7 మాసాల నుంచి ఎన్నికలు నిర్వహించలేరు. మనకు జనవరి 31 తర్వాత ఈరోజు సర్పంచుల పదవీకాలం ముగిసింది, ఇది అందరికి తెలిసిన విషయం. కానీ 6 నెలల్లో సర్పంచుల పదవీకాలాన్ని పునరుద్ధరిస్తే, లోకల్ బాడీస్ను రీఎస్టాబ్లిష్ చేస్తే మాత్రమే 15వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సుల ప్రకారం నిధులు మన రాష్ట్రానికి వస్తాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అనుభవం ఏమీ కారణంగా, ఈరోజు పరిపాలన పట్ల అనుభవరాహిత్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు జూలై మాసం చివరిలో మేల్కొని తూతూ మంత్రంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండు. అంతవరకు ఏ ఒక్కరోజు కూడా సర్పంచ్ ఎలక్షన్ల గురించి కానీ, లోకల్ బాడీస్ ఎలక్షన్ గురించి కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచించలే. ఇప్పటికే రాష్ట్రంలో పైసలు లేవని చెప్పి అప్పులు తెస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సకాలంలో ఎన్నికలు నిర్వహించక 800 కోట్ల రూపాయలు ఈరోజు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రావాల్సినటువంటి పైసలు మనకు మన రాష్ట్రానికి రాకుండా మురిగిపోయి వెనక్కుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాదు, ఈరోజు గ్రామంలో డెంగ్యూ ఫీవర్లు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి, మలేరియా రోగాలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ పరిశుభ్రతను, గ్రామీణ పచ్చదాన్ని పాతరేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఏంటంటే ఇప్పుడే ఎలక్షన్లకు పోతే మేము గెలవము అని చెప్పి ఒక రాజకీయ కోణంలో చూసి ఈరోజు గ్రామాలను గాలికి వదిలేస్తూ ఉన్నాడు. ఈరోజు గ్రామాలను స్పెషల్ ఆఫీసర్ల చేతిలో పెట్టిన రేవంత్ రెడ్డి, నువ్వు కూడా సిఎస్ శాంతికుమార్ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టి దిగిపో అని మేము మా పార్టీ ప్రక్షణ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారి హయాంలో ప్రతి నెల 275 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాడు ఉండే. ఈరోజు ఏ ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీల వరకు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇయ్యలేదు అనేది వాస్తవం. ఓకే అండి, బీజేపీ నుంచి విజిత్ వర్మ గారు ఉన్నారు. విజిత్ వర్మ గారు నమస్కారం. నమస్తే అండి. ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రధానంగా 7 మాసాలు పూర్తవుతుంది, సర్పంచుల పదవీకాలం పూర్తయి కూడా. అయితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కూడా కుంటుపడుతూ ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి నిధులు రాక అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందువలన ఈ జాప్యం చేస్తుందంటారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలని ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే గత 8 నెలల నుంచి ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందో మన కళ్ళ ముందట కనిపిస్తూ ఉన్నది. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి ఏ విధంగా ఈరోజు గ్రామాల్లో కానీ మిగతా వాటికి ఎలక్షన్స్ కి ఏ రకంగా వెళ్ళగలుగుతారు, వెళ్ళడానికి వీళ్ళ దగ్గర ఏమాత్రం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు
అక్కడిక్కడ స్పీచ్లు ఇస్తూ చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. రుణమాఫీ ఈ రోజు మీరు మీరే మీటింగ్ పెట్టి మీరే చెప్పింది ఏంటి, 30 లక్షల మందికి ఈరోజు మేము రుణమాఫీ చేస్తామని. కానీ మీరు చేసింది సగంలో సగం, సగం చేసేసి చేతులు దులిపేసుకొని మేము రుణమాఫీ చేసేసినాం అని అంటే ఈరోజు యావత్ తెలంగాణ రైతులు అందరూ కూడా చూస్తున్నారు. మీరు మీరు ఈ విధంగా మోసం చేస్తే ప్రజలు ఇంకా కూడా నమ్మడానికి లేదు. గతంలో మీరు 6 హామీలు అందరికి తెలిసి కూడా మీరు మీరు 100% ఫేక్ హామీలు ఇచ్చినా కూడా అవి ఇంప్లిమెంట్ కావని తెలిసినా కూడా ఆ రోజు పరిస్థితులలో ఆల్టర్నేట్ లేక కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని ఒకటే ఒక ఆన్సర్ తోటి ఒకటే ఒక ఆలోచన తోటి మీకు ఆ రోజు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేగాని మీరు ఏదో చేసేసారు. మేము గతంలో మీ 60 ఏళ్ళ రాక్షస పాలన మేము అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ రోజు కూడా కాంగ్రెస్ ని నమ్మలేదు. కాకపోతే కేసీఆర్ ని ఓడించడానికి ఆ రోజు మిమ్మల్ని ఒక ఆప్షనల్ గా ఏబిసిడిలో ఒక ఆప్షనల్ గా చూసేసుకున్నారు తప్ప ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం ఓన్ చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మదు కూడా. అందుకే మీరు మీరు చేసిన పాలన 8 నెలల్లోనే మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది. ఎంపీ ఎలక్షన్స్ లో మిమ్మల్ని ఏ విధంగా 8 సీట్లకై కట్టుబడి చేసిందో అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గత కేసీఆర్ ప్రభుత్వాన్ని వద్దు అని ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా 0 సీట్లు రావడం జరిగింది. సో ఒకటే ఒకటి ఏంటంటే ఏం హామీలు, 400 హామీలు మీరు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. 400 హామీల్లో కనీసం 4 హామీలు కూడా మీరు చెయ్యకుండా మీరు ఏ విధంగా ఈరోజు ఎలక్షన్స్ లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో చాలా చాలా మీటింగ్లలో కూడా చెప్పడం జరుగుతుంది, ఎక్కువ మాట్లాడద్దు, మా గురించి మాట్లాడితే మీ ఈపులు వలుగుతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి అదేం భాష ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో గానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి చెత్త భాషని ఈ రేవంత్ రెడ్డి గారు యూజ్ చేస్తున్నారు. మీరు వేరే వాళ్ళ వీపులు పలగొట్టడం కాదు, మీరు ఏమి చేయకుండా ఈరోజు బీసీ కులగణన చేయకుండా ఏమాత్రం చేయకుండా రిజర్వేషన్లని ఈరోజు బీసీలకి రిజర్వేషన్స్ పెంచకుండా మీరు ఎలక్షన్స్ వెళ్తా అంటే ఈరోజు గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్ర నలుమూలల గ్రామ ప్రజలే మీ ఈపు వెళ్ళగొడతారని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఇంకా అనేక విషయాలలో ఈరోజు 100% ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. సో వాళ్ళకి ఎక్కడ కూడా ముఖం ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఎలక్షన్స్ కి వెళ్తారని చెప్పి ఒకటే ఒక ప్రశ్న ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఈరోజు తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఎన్నికల నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి జాప్యం చేస్తుందని, లేకపోతే కులగణనలో కొంచెం జాప్యం జరిగిందని చెప్పేసి కొంత చర్చ జరుగుతూ ఉంది. అసలు కులగణన చేసి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటారా, ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే యథావిధి అంటే గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రకారమే ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందంటారా? గతంలో మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మనందరికీ తెలుసు ఆనాడు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా గ్రామ పంచాయతీలలో బీసీలకు గతంలో ఉన్న 34% నుంచి వెళ్ళి 28-29% పడిపోయిన పరిస్థితిలో ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది. దాని యొక్క పర్యవసనాలు కూడా గ్రామాల్లో మనం చూసాం. అయితే ఆ తర్వాత మీరు చూసారు మన బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు, ఏబిసిడి వర్గాలుగా చేసి ఉన్న బీసీలకు సంబంధించింది వారందరిని కూడా ఒక అంటే వాళ్ళ యొక్క బీసీల గణన చేయాలి, చేసిన తర్వాత దాన్ని 50% పెంచాలి అని ఒక డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో 50% ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత మనం కేంద్రం నుంచి కానీ ఎలక్షన్స్ ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక బెంచ్ మార్క్ ఉంది, 50% ఓవరాల్ గా రిజర్వేషన్స్ అంతకన్నా ఎక్కువ ఇది కాకూడదని అంటే ముందుకు వెళ్ళే పరిస్థితి లేదనేది ఒక ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి నిబంధనల మేరకు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారంగానే మొన్న పోయిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు తగ్గినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇయర మళ్ళీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ పేరుతో మొన్న ప్రభుత్వం మరొక 10% పెంచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఇవన్నీ తేలాలి అంటే ఈ ఒకవేళ వాళ్ళ యొక్క
కృష్ణయ్య గారు చెప్పిన ప్రకారంగా కానీ లేదా గతంలో అసలు ఈ బీసీల యొక్క గణాంకాలు అసలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది ఒక నిజ నిర్ధారణ తెలవాలంటే ఒక సర్వే చేయాలి. ఆ సర్వేని బీసీల కమిషన్ ఆధ్వర్యంలో చేయాలని ఒక డిమాండ్ ఉన్నప్పటికీ ఆ డిమాండ్ నెరవేర్చి ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్టివ్ లోబడి కానీ మార్చి ఒక దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్ లో ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇప్పుడు ఇమీడియట్ గా అయ్యే సాధ్యం ఉందా? ఒక పక్కన మీరు చూసారు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము సెప్టెంబర్ లో డేట్లు కూడా ఇచ్చారు, ఏ డేట్ వరకు గణాంకాలు జనరల్ గా ఓటర్ నమోదు చేస్తాం, ఓటర్ నమోదు చేసిన తర్వాత వార్డుల వారీగా వాళ్ళ ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తామని అక్టోబర్ ఎండింగ్ లోపల పూర్తి చేస్తాం మొత్తము అన్న పద్ధతిలో వాళ్ళు ఇలా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత మరి ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి లోబడి అప్పుడు మన ఎన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఎప్పుడు నెరవేరుస్తారు, వీళ్ళు నెరవేర్చే పరిస్థితి ఉందా అంటే లేదనేది ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డేట్ డిక్లేర్ చేశారు. సో ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి ఆ పరిస్థితి ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ ఉండాలన్నా కూడా ముందు పార్లమెంట్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీజేపీ అధికారంలో ఉంది, మరి వీళ్ళు పార్లమెంట్ లో వీళ్ళు అమెండ్మెంట్ తీసుకొచ్చే పరిస్థితి లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు బీసీలకు వాళ్ళు గతంలో కోరుకున్న విధంగా అసలు వాస్తవంగా ఇంకొక వాస్తవం ఏముందంటే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి 130 బీసీ కులాల్లో దాదాపు 90 కులాల వరకు మాత్రమే అకామిడేట్ చేశారు. మరి మిగతా కులాలను కూడా అకామిడేట్ చేయాలనే ఒక డిమాండ్ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి అసలు ఇంతవరకు గుర్తింపే లేదు. అది కూడా గవర్నమెంట్ ఇప్పుడు చెప్తా ఉన్నటువంటి మరి ఈ హడావిడిలో ఈ ఏబీసీ వర్గీకరణతో పాటు వీళ్ళ 50% రిజర్వేషన్ పెంచడం అనేది సాధ్యం అనేది అంటే అసాధ్యం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకొని ఏదో వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు నెరవేరుస్తారా అంటే వాళ్ళు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పక్కన పడేసి ఎలక్షన్స్ కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు గరమడ రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళలేకపోతుంది, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి, మీరేమంటారు? ఒకటండి, అంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అనేది మా పరిధిలో ఉంది అనేది వాళ్ళు ఒకసారి గమనించాలి. అంటే వాళ్ళు మా పరిధిలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకొని అంటే కేవలము మమ్మల్ని ప్రజలలో భూతద్దం లాగా పెట్టి చూపించాలి. ఇచ్చిన హామీలు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఎలక్షన్స్ కి హామీలకు సంబంధం ఏముందండి? అంటే మా ఎప్పుడంటే ఒక్కటే అండి, మేము అనేది ఏంటంటే రుణమాఫీ విషయంలో వెరీ క్లారిటీగా ఉన్నాము. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ గ్రామీణ ప్రాంతాలు ఈ రోజు రుణమాఫీ అనేది చేసినాము. రుణమాఫీ అనేది మేము స్టార్ట్ చేసాము, అవుతుంది, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేకపోవచ్చు. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ అనేది కొన్ని బ్యాంక్ పరంగా కానివ్వచ్చు, కొన్ని ఆధార్ కార్డుల విషయంలోనే కానివ్వచ్చు, బ్యాంక్ పాస్ పుస్తకంలోనే కాబట్టి ఇష్టానుసారంగా జరగదు కదా సార్. ఒక 50-60% జరిగిన తర్వాత కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ అనేది పార్టీ తరపు నుంచి కాదు, వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతంగా కొన్ని మేము చాలా మంది నిన్న అంటే మేము డైలీ అడుగుతుంటాం ఎందుకు మీకు రాలేదు, 60,000 ఉన్నాయా, 2 లక్షలు ఉన్నాయా, 2 లక్షల తర్వాత ఎట్లా అనేది ఒక ప్రక్రియ వాళ్ళ దగ్గర ఆగిపోవడమే తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదండి? హామీలు చెప్పండి. మేము వచ్చిన 8 నెలల్లో ఇంతకన్నా ఎక్కువ చిత్తశుద్ధిన బీజేపీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంది, 10 సంవత్సరాలు వాళ్ళు ఏం నెరవేర్చిందనేది ఒక్కసారి వాళ్ళు తిరిగి వెనక చూసుకోవచ్చు. కానీ వాళ్ళకి మాకు పోటీ కాదు, మేము ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఇచ్చిన హామీలు 1 by 1 అన్ని ఒకేసారి జరగవద్దు సార్. మనం ఏదైనా తినేటప్పుడు కొంచెం కూరతో తింటాం, కొంచెం రసంతో తింటాం, కొంచెం పెరుగుతో తింటాం, అన్ని ఒకేసారి కావాలని వీళ్ళు ఒత్తిడి చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు. సంజయ్ రెడ్డి గారు, రెండు అంశాలు ఇక్కడ అంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాదు, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ధైర్యం చేయట్లేదు అనేది ఒకటి. ఇంకోటి కులగణన విషయం కూడా, అంటే మేనిఫెస్టోలో కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకెళ్తామని చెప్పేసి చెప్పారు, అయితే అది కూడా చేసినటువంటి పరిస్థితి లేదని ఈ రెండు అంశాల మీద వెనకడుగు వేస్తుందనేది ప్రధాన ఆరోపణ. లేదు సార్, అది అపోహ మాత్రమే. వీళ్ళు
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అపోహ మాత్రమే కానీ ఇప్పుడు మాకు చెప్పారు కదండి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే ఇంకా 12,000 కోట్లు మా దగ్గర ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు రోజు చెప్తూనే ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్తామండి, ఇప్పుడు రైతులకు నమ్మకం ఉంది ఇప్పుడు కాకపోతే అప్పుడు, ఎందుకంటే మేము రైతుల దగ్గరకే వెళ్ళి, ఎందుకంటే మాకు స్పెషల్ కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏ కార్యకర్త అయినా మీరందరూ కూడా సమాచారం సేకరించాలని మాకు వెరీ క్లారిటీగా రోజు మెసేజ్లు పెడుతున్నారు, మాకు చెప్తా ఉన్నారు మీటింగ్స్ జరుగుతున్నప్పుడు. అది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన తర్వాత కూడా మేము చేయలేదని బట్ట కలిసి మీద వేయడం అనేది వారి వాళ్ళ పది. ఇప్పుడు బీఆర్ఎస్ చూసినాం మనం గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల పరిస్థితి ఏంది, ఎంపీ ఎలక్షన్ల పరిస్థితి ఏంది, మరి ఇప్పుడు ఇది కూడా చూస్తే అయిపోతుంది కదా సార్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడుంది? మెయిన్ ఏంటంటే వాస్తవానికి ఇవాళ కవిత గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిందో అప్పటి నుంచే వాళ్ళలో కొంచెం అభద్రతా భావం అనేది ఏర్పడింది. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన 10-15 రోజులకే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారంటే వాళ్ళకి అభద్రత భావం ఉందేమని ప్రజలు అనుకుంటున్నారు. మేము చెప్పేది మా దగ్గర రమ్మని మేము చెప్పట్లేదు, మేము గెలిచాము అని. కేసీఆర్ కనీసం వెళ్ళేటప్పుడు కూడా మరి వాళ్ళు వెళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి కూడా తను చేయడం లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర అవి చూసుకోవాలి తప్ప కాంగ్రెస్ మీద బట్టగాల్చి మీద వేయడం అనేది అవివేకము. మేము ఒక్కటే క్లారిటీగా ఉన్నాం సార్, మీరు చూడండి రేపు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, జనరల్ ఎలక్షన్స్ ఏదైనా, రేపు మున్సిపాలిటీ కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. ఎందుకంటే కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం. ఇప్పుడు ఇవాళ హామీ ఇచ్చి నెరవేర్చలేదు చెప్పలేదు, బీఆర్ఎస్ మీద అభద్రత భావం. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక రైతు బంధుని ముందు చూపించుకోనే తప్ప మిగతా 99 పథకాలు వాళ్ళు ఎప్పుడు కూడా అమలు పరచలేదు. రైతు బంధు అనేది మేము కూడా సార్, ఇప్పుడు మేము ఎందుకు వెనక ముందు కాలయాపన చేయట్లేదు, రైతు బంధు నిజమైన రైతుకు రావాలి. నిజంగా ఏదో ఇప్పుడు వెంచర్లు ఇస్తాం సార్, ఓ 10-20 ఎకరాలు వెంచర్లు ఇస్తాం, వాడు కూడా ఇవ్వమంటారా సార్? వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తే లాభం ఏమి చెప్పండి? అది బిలో పవర్టీ వాళ్ళకి నష్టం కలిగించేలా ఉంటది. కాబట్టి ఇది ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్లాలన్న ఒక రూపకల్పన. మల్లారెడ్డి ఉన్నారు, 600 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉంది. ఒక నిమిషం సార్, మరి వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది అంటే వాళ్ళ అన్ని వెంచర్లు ఉన్నాయి, వెంచర్లు ఉన్న వాళ్ళకి కూడా పోయి మేము ఇచ్చుకున్నాం అని చెప్పడం అవివేకం. అది మేము అలా జరగొద్దు, ప్రజల సొమ్ముని ప్రజలకే దక్కాలి, దుర్వినియోగం చేయొద్దు. 10 రూపాయలు ఉంటే దాన్ని ఎట్లా ఏ రకంగా చేయాలి, 10 మందికి ఎలా పంచాలని ఆలోచన తప్ప కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదు, కుటుంబంలో పంచుకొని తినేది కాదు, లేకపోతే ఇచ్చిన హామీలు కాదు సార్. అప్పులు అనేది మీ గతంలో కూడా, వన్ సెకండ్ సార్, గతంలో కూడా 29వ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో అప్పులు మేము ఎంత ధనిక రాష్ట్రానికి ఇచ్చినాం మనం, మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 7 లక్షల కోట్ల అప్పుతోని మాకు ఇచ్చింది. అడగడానికి వాళ్ళు కొంచెం విజ్ఞత, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. తెలంగాణ ప్రజలకి అందరు తెలుసు ఆడ ఉన్నాయన్ని నాకేసిండ్రు. అయినా కూడా మేము ఈ తరుణంలో ప్రజలకు ఇచ్చిన మాట, రైతన్నలకు ఇచ్చిన మాట సంజయ్ రెడ్డి గారు, మళ్ళీ సంజయ్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దిలీప్ రెడ్డి గారు, ఈరోజు బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలో చాలా వరకు కూడా నెరవేర్చలేకపోయింది, అందువల్లనే ప్రజలు దూరం పెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసలు 0 చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటర్లంతా కూడా కాంగ్రెస్కి మళ్ళారు. కాంగ్రెస్ పార్టీ మీదనే వాళ్ళకి నమ్మకం ఉంది, ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకం ఉంది, ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తమకే పట్టం కడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ నేతలకు అంత ధీమా ఉంటే 6 నెలల్లోపు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేరు? ఈరోజు 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించక 800 కోట్ల రూపాయలు ఎందుకు వేస్ట్ అయ్యని ముందు దానికి సమాధానం చెప్పాలి. అంత నమ్మకం ఉన్న వాళ్ళు జనవరి 31 రద్దయితే ఫిబ్రవరిలో ఎలక్షన్ నిర్వహించవచ్చు కదా. ఈరోజు ఒక బూటకంగా ఏంటంటే ఈరోజు రుణమాఫీ అని ఒకటి చేసి ముందుకు వెళ్దామని అనుకున్నారు. కాకపోతే అది వాళ్ళకు ఏమైందంటే వాళ్ళకు ఒక బౌన్స్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రుణమాఫీ అసంపూర్తిగా అయిందనేది వాస్తవం. ఏమనంటే టెక్నికల్ ఇష్యూస్, డాటా లేదు అంటున్నారు. ఈరోజు మీకు క్యాబినెట్ మీటింగ్ జరిగిన రోజు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెప్పారు, 41 లక్షల మంది రైతులు ఉన్నారు, 31,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయి, మేము నోరు కట్టుకుంటే సరిపోతుంది అని అన్నాడు. మరి ఆ రోజు అధికారులు నీకు లెక్క ఇస్తేనే కదా నువ్వు క్యాబినెట్లో చర్చించి చెప్పింది. ఈరోజు మళ్ళీ ఎందుకు దొంగ లెక్కలు చెప్తా ఉన్నావు? ఈరోజు రైతు బంధును, అదే మీరు అన్నటువంటి రైతు భరోసాను కూడా ఈరోజు రుణమాఫీ పేరుతో ఎగవేసినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకా ఒకటి, ఈరోజు రైతు భరోసా ఇవ్వకపోగా ఈరోజు అక్కకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెలిసినట్టు లేదు. ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో 55 ఎకరాలకు మించి ల్యాండ్ ఉండదు. మీరు 600 ఎకరాలు 700 ఎకరాలు అని చెప్పి కాకి లెక్కలు చెప్పడానికి మేము మస్తుగా మాట్లాడవచ్చు.
కాకపోతే వాస్తవంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకసారి చదువుకుంటే వారు బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ అంటే దిలీప్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు కూడా దుబారా జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా దారిమళ్ళింది అనేది ప్రధాన ఆరోపణ. వాటిని కూడా చక్కబెట్టి ఎవరైతే లబ్ధి నిజమైనటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా మా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నామన్నారు. మీరేమంటారు? ఈరోజు అందరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డాటానే కదండి, ఈరోజు ఎవరెవరికైతున్నాయో ఇంకెన్ని రోజులు పడుతుంది. సరే మీరు ఒకవేళ ఎవరికైనా లబ్ధి జరిగింది, జరగని వాళ్ళకి జరగకూడని వాళ్ళకు అని అనుకుంటే ఆ డాటా తీసుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు సమయం పడుతుంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర క్యాబినెట్ మీటింగ్ రోజు వరకే అంత డాటా ఉన్నది, రైతులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత జాగున్నది, ఎంత మనం రుణమాఫీ చేయాలని చెప్పేసి. అదేవిధంగా ఎందుకు ఈ కాలయాపన? ఎందుకు కేవలం ఒక నెపం ఏంటంటే ఈరోజు రుణమాఫీ పేరుతో దీన్ని ఎగబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే కేసీఆర్ గారి హయాంలో కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆపిన పరిస్థితి మనం చూడలేము. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒకటిచ్చి ఒక చేత్తోనిచ్చి ఇంకో చేత్తో లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దానికి ఒక బూచి మాత్రమే చూపుతూ ఉన్నారు. యా విజిత్ వర్మ గారు చెప్పండి, ఈరోజు గ్రామ పంచాయతీల్లో పరిస్థితి అంటే ప్రధానంగా బిల్లులు రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా రాక వాళ్ళు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ట్రాక్టర్లు కావచ్చు, ఇతర ఆస్తుల్ని వాళ్ళు వేలం వేసుకొని అమ్ముకుంటున్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంట? గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అంటే సర్పంచ్లను కేవలము ఒక రకంగా వాడుకొని వదిలేసిందే తప్ప కేవలం కుటుంబానికే రావాలి, ఏది జరిగినా కూడా వాళ్ళ నలుగురు కుటుంబానికే డబ్బులన్నీ రావాలి, లేకపోతే ఎటువంటిది వచ్చినా కూడా ఈ కుటుంబం మేలుంటే చాలు అనే ఆలోచన తప్ప ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ మిగతా ఎవరి గురించి కానీ అన్ని ఏ వర్గం గురించి కూడా ఆలోచించకుండా ఒకటే ఒకటి కుటుంబం గురించి ఆలోచించిన బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన చాలా అన్యాయాల వల్ల సర్పంచ్లు ఏ విధంగా ఈ రోజు వరకు సర్పంచ్లే కాదు చాలా మంది కూడా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎంతో మంది కాంట్రాక్టర్లు ఈరోజు డబ్బులు రాకుండా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. సో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా మేము ఆదుకుంటాము ఖచ్చితంగా అని చెప్పింది. కానీ ఈరోజు వరకు కాంగ్రెస్ కూడా అదే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకత్వం ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. నిజంగా కూడా సర్పంచులు ఎంతో మంది వాళ్ళ స్థాయికి మించి కూడా ఈరోజు ఊరిని బాగుపరిస్తే మనకే మంచిది కదా అని చెప్పి ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి అవి తీసుకొని వచ్చి ఈరోజు ఊర్లలో డెవలప్మెంట్ చేసి పెడితే ఆ అప్పులు తీర్చలేక మనం ఎన్నో సందర్భాలు చూసినాం. కొందరైతే వాచ్మెన్ గా పనిచేస్తున్నారు, కొందరు రోజు కూలిగా పనిచేస్తున్నారు, పొద్దున సర్పంచ్ గా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మధ్యాహ్నం తర్వాత కూలికి వెళ్ళడం లేదా సాయంత్రం వాచ్మెన్ కి వెళ్ళడం లేకపోతే ఇవన్నీ మేము భరించలేము అని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడం. ఈరోజు సర్పంచ్ల పరిస్థితి ఆ విధంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నిటిని కూడా చూస్తూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈరోజు ఎలక్షన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుంది అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఈ డైవర్షన్ గేమ్స్ తప్ప డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి నిజంగా కూడా గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్న ఆలోచన లేనది. అంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేరుస్తామను ఒక్కొక్కటిగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం ఉంది, తమకే వాళ్ళంతా కూడా ఆదరిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఎక్కడ ఒక్క బస్సు తప్ప బస్సుది ఇప్పుడు ఈ మధ్య కాలంలో రుణమాఫీ అది కూడా ఏదో కొంచెం చేసేసి మేము అన్ని హామీలు చేస్తున్నామని చెప్తే ప్రజలు నమ్మడానికి అంత ఒకప్పటిలాగా లేరు. ఈ రోజు అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఉంది, ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది అందరికి కూడా ఒక ఐడియా ఉంది. మనం ఒకటే ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో కనీసం ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. దాని తర్వాత పెన్షన్స్ అంటే కొత్త పెన్షన్స్ ఇవ్వకుండా అదే కాకుండా ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత అందరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ 8-9 నెలల్లో కూడా ఒక్క రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అదే విధంగా పెన్షన్ల గురించి మాట్లాడితే ఉన్న వాళ్ళకే వచ్చినాయి తప్ప కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకుందామన్నా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలేదు. అదే కాకుండా ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇవ్వము ఒకరికే ఇస్తామని చెప్పి అన్నారు. వికలాంగుల ఉన్నా కూడా లేదు ఒకరికే ఇస్తాం ఇంకొకరికి ఇవ్వము అన్నారు. సో సరే అవన్నీ పక్కన పెడితే ఈరోజు వికలాంగుల పెన్షన్స్ పెంచుతామన్నారు, ఎక్కడ పెంచారు? దాని తర్వాత వృద్ధాప్య పెన్షన్ పెంచుతామన్నారు, ఎక్కడ పెంచారు? ఆసరా పెన్షన్స్ కానీ ఎక్కడ కూడా ఏ పెన్షన్స్ కానీ తెల్ల రేషన్స్ కార్డు కానీ గ్రామాల్లో ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అది మన అందరికి కూడా తెలుసు, రోజంతా కూడా వీటి మీద చర్చ జరుగుతున్నా కూడా
ఎంతసేపు ఈ హైదరాబాద్ అర్బన్ ఏరియాలలో హైడ్రా అని చెప్పి ఏదో డ్రామాలు ఆడుకుంటారు, ఏదో టైం పాస్ చేస్తున్నారే తప్ప ఫోకస్ అనేది లేదు. ఈ రోజు గ్రామ పంచాయతీలో డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఈరోజు అక్కడ రోడ్లు గానీ లేకపోతే స్ట్రీట్ లైట్స్ గానీ లేకపోతే మొక్కలు నాటడం గానీ శ్మశాన వాటికలు గానీ లేకపోతే ఇంకేమైనా హరితహారాలు గానీ ఏదైనా కూడా డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తుంది. సో ఈ రోజు రాష్ట్ర ప్రజలు తెలంగాణ గ్రామాల్లో ఉన్న ప్రజలు అందరూ ఒకటే ఒకటి ఆలోచిస్తున్నారు, డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఎందుకు ఇంకో పార్టీని తీసుకొచ్చి మనం ఎంకరేజ్ చేయాలి, ఇంకో పార్టీని ఎందుకు. ఒకప్పుడు ఆలోచన ఉండేది ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గ్రామ పంచాయతీలలో ఉంటే బాగుంటది అని, కానీ ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం ఉందని అర్థమైపోయి ప్రజలు ఒకటే ఆలోచన చేస్తున్నారు. నేరుగా గ్రామానికి మోదీ గారు ఫండ్స్ పంపిస్తున్నప్పుడు ఎందుకు మాకు ఇతర పార్టీల గురించి ఆలోచన. సో భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈరోజు తెలంగాణకు శ్రేయస్కరం. సెంట్రల్ లో పార్టీ ఉంది, ఇక్కడ కూడా పార్టీ, లోకల్ ఎలక్షన్స్ లో కూడా ఉంటే ఫండ్స్ డైరెక్ట్లీ వస్తున్నప్పుడు ఇంకా వేరే పార్టీల గురించి మాకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో వెంటనే భారతీయ జనతా పార్టీ రాగానే లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో వెంటనే మేము మా ప్రణాళిక కూడా వేసుకుంటున్నాం. మా ప్రణాళికలో తెల్ల రేషన్స్ కార్డ్ గురించి ఫైట్ చేయాలి, అదే విధంగా పెన్షన్స్ గురించి అని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ గ్రామాల పరంగా లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మేమైతే. విజయ్ వర్మ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర గారు, ఈరోజు అంటే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ ఎన్నికలకు సంబంధించి హడావుడి కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి. ఈ నేపథ్యంలో అంచనాలు వేసుకుంటా ఉన్నారు, ఎవరికి ఎలాంటి మద్దతు లభించబోతా ఉంది ప్రజల నుంచి? ఇప్పటికే 9 మాసాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ ఎలా ఉండబోతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్, గత పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కోలుకోలేని దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ తిరిగి పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో తిరిగి పుంజుకోవాలన్న ఆలోచనతో ఆ పార్టీ కూడా ముందుకెళ్తూ ఉంది. మరో రకంగా బీజేపీ కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి ఒక విభిన్న పరిస్థితి కనపడే పరిస్థితి కనబడతా ఉంది గ్రామాలలో. మీరు చూసారు ఇప్పుడు ఉన్నటువంటి గత 8 నెలల నుండి గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన వల్ల గ్రామ పంచాయతీలలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు మూల పడిపోయిన పరిస్థితి ఉంది, వీధి దీపాలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్ గా ఇంకొక పరిస్థితి ఏంటంటే ఈసారి కేంద్రం 15th ఫైనాన్స్ కమిషన్ కూడా స్ట్రిక్ట్ గా ఈసారి ఎన్నికలకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు అయితే పెట్టింది. దాని ప్రకారంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి, వాళ్ళ ద్వారానే డబ్బులు పంచాలి అనేది కూడా ఒక నిబంధన తీసుకొచ్చింది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాజయ్య గారిని దానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కానీ దానికి అధికారాలు విధులు నిధులు ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు, వాటికి పూర్తిగా 29 అంశాలు ఏదైతే గ్రామ పంచాయతీకి బదలాయించాలో ఇప్పుడు కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ ఆ పద్ధతిలో ఇక్కడ ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఎలాంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు విధులు నిధులు ఇచ్చినప్పుడే మన రాజ్యాంగ స్ఫూర్తి, మన జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామాలు బాగుపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వికృత రూపంలో శంఖులో పోస్తే తీర్థం అనేటువంటి పద్ధతిలో బీజేపీ నేను 50% ఇస్తున్నాను, లోకల్ గా ఉన్న కాంగ్రెస్ కానీ లేదా నేను 50% ఇస్తున్నాను, నేను గతంలో బీఆర్ఎస్ మేము చేశామని, అసలు మీకు ఎవరు ఇస్తున్నారు అది డబ్బులన్నీ? ఆటోమేటిక్ గా డెవలప్ కావాలి కదా. ఇప్పుడు 30% సెంటర్, 30% రాష్ట్ర స్థాయిలో ఉన్న అసెంబ్లీ పరిధి, స్థానిక సంస్థలకు 30% ఇస్తే అప్పుడు నిజమైనటువంటి అభివృద్ధి. మరి ఇలా 2 లక్షల పైచిల్గా మీరు స్థానిక సంస్థల్లో ప్రతినిధులు అనుకోబోతున్నారు, సర్పంచులు కావచ్చు, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ, మరి ఇలా వార్డు స్థాయి వరకు కూడా వార్డు మెంబర్లు, మరి వీళ్ళందరికీ ఏ నిధులు లేకుండా ఏ నిర్ణయాలు లేకుండా స్థానికంగా ఉన్న ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రతిబింబించకుండా ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఖర్చు పెట్టడం ఎందుకు? వీళ్ళు ఓటుకు 5,000 నుంచి 1,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఏం చేయాలా? వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ భూములు అమ్ముకోవాలా, లేకపోతే దుర్మార్గంగా ప్రజల మీద పట్టి దోసుకోవాలా? ఎందుకు, ఎవరి కోసం ఇదంతా జరుగుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఇక్కడ వాళ్ళ యొక్క పార్టీల గుత్తాధిపత్యం సాటిపోవడానిక అనే ప్రశ్నకి ఇంతవరకు కేంద్ర కాంగ్రెస్ గాని బీజేపీ గాని లేదా ఇక్కడ బీఆర్ఎస్ గాని సమాధానం చెప్పకుండా ప్రజల్ని ఇది ఇస్తాం అది ఇస్తామని ముంచేస్తూ ఇలా మొత్తం వాళ్ళని అప్పుల ఊపిలో ఇంకా మునిగిపోయే పద్ధతిలోనే ఈ వ్యవస్థలన్నీ నడుపుకుంటూ ఫైనల్ గా మీరు గ్రామాలన్నింటినీ కూడా అప్పుల ఊపిలో రైతులను అప్పుల ఊపిలో ముంచడం కానీ లేదా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరినీ కూడా లేనిపోని భూచీలు చూపించి ఒక పక్కన బీసీలకు వాళ్ళకు ఒక తాయిలాలు ఇస్తామని చెప్పి ప్రజలకేమో ఇంకొక రకమైన తాయిలాలు ఇస్తామని ఎంతసేపు ప్రజలను ఒక స్వశక్తులను చేయకుండా వాళ్ళను ఒక భరోసాగా బతికే ఆ విధానాన్ని పక్కన పెట్టి మా మోచే నీళ్ళు తాగండి అని చెప్పి కేంద్ర రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ చెప్తున్నాయి. ఇవన్నీ చూస్తే ఈ ఈ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలకు ఒక నిజమైనటువంటి సాధికారత 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిబంధనలకు లోబడి ఎన్నికలు జరిగే పరిస్థితి లేవు. మళ్ళీ దుర్మార్గాన్ని కొనసాగించే పరిస్థితి కనబడుతుంది అనేది మాత్రం ఆ స్థాయిలో ఎవరు మీరు అడిగారు ఆ స్థాయిలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారంటే ఖచ్చితంగా మరొకసారి మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రజలు ఒక రకంగా ఓట్లు ఇస్తారు లేకపోతే ఇంకొక రకంగా ఓటేసే పరిస్థితి ఉంది. ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు మొత్తం మేము మా జేబులోంచి చెల్లిస్తా అంటున్నారు. అసలు స్థానిక సంస్థల సాధికారత విషయంలో మీరు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు డబ్బులు వేసే పరిస్థితి ఎక్కడుందండి? ఉందా? అది డైరెక్ట్ గా వేయొచ్చా? మరి మీరు ఫెడరల్ స్ఫూర్తికి మీరు లోబడి పనిచేస్తున్నారంటే సమాధానం లేదు. ఇప్పటి ముప్పటిగా మీరు ఇష్టం ఉన్నట్టుగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు హామీలు ఇవ్వడం ఇవన్నీ కూడా రేపు పొద్దున ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతా ఉంది. ఒక్కొక్కరి పార్టీ వాళ్ళ యొక్క దమన నీతి వాళ్ళు చేసే పరిస్థితి వాళ్ళు చేసేటువంటి వికృత క్రీడల్ని కనుక ప్రజలు కనిపెడతా ఉన్నారు. యువత ఇలా గ్రామాలలో ఇబ్బంది పడుతుంది. యువత చాలా విషయాలు తెలుసుకుంటుంది. డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ లో విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా సుప్రీంకోర్టు కూడా ముందుకు వచ్చింది. కొత్త కొత్త మీరు చెప్పే ఆగడాలకి వాళ్ళు అడ్డుపడే పరిస్థితి ఉంది కాబట్టి. ఓకే అండి, వీరే గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. సంజయ్ రెడ్డి గారు చెప్పండి. ఈరోజు అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లలో నిర్లక్ష్యం జరిగిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా మరి గ్రామ పంచాయతీలని గ్రామ పంచాయతీ సర్పంచులు కావచ్చు లోకల్ బాడీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఈ గ్రామాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు దృష్టి పెట్టట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పరిస్థితి ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు గ్రామ పంచాయతీలని లోకల్ బాడీస్ అనేది ప్రధాన ఆరోపణ ఉంది. మీరేమంటారు? ఒకటండి, ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, రైతులకు సంబంధించి కానివ్వండి, ఏదైనా కూడా ఇలా గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు రైతు బంధు అన్నారు, కానీ ఇప్పుడు పనిముట్ల విషయంలోనే కానివ్వండి, యూరియా విషయంలోనే కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలలో రైతులకి ఉచిత కరెంటే కానివ్వండి, ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడ పనిచేసింది? బీజేపీ ఉంది. బీజేపీ చెప్తున్నారు గ్రామీణ ప్రాంతాలకు అన్ని ఫండ్స్ అక్కడనే వస్తున్నాయి. మరి గ్రామీణ ప్రాంతాలలో ఓట్లు ఎందుకు వేయలేదు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మరి ఎన్ని పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఊరికి మాట్లాడొద్దు, ఎందుకంటే మాకు పట్టం కడతారు మాకు పట్టం కడతారు. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ కోటు ఇస్తారంటే నిధులు వస్తుండొచ్చు. మీరు బీజేపీ ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులే ఇస్తారు. గ్రామీణ ప్రాంతం అంటేనే గ్రామాలు అంటేనే పట్టుకొమ్మలు లాంటివి. ఏ గవర్నమెంట్ ఉన్నా అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి. ఏ ఫండ్స్ వచ్చినా కూడా మీకు బీజేపీ పట్టం కడతారు, బీజేపీ అది చేస్తారు అంటే మోడీ గారు కాదు, మోడీ గారి ప్లేస్ లో ఇంకెవరున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ బిలో పవర్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడు బలహీన వర్గాల పార్టీ, మాకు న్యాయం జరుగుతుంది అనేది ఇంద్రమ్మ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గ్రామాలల్లో ఇవాళ మీరు చూసింది కదండి, బీఆర్ఎస్ పార్టీ మామూలుగా ఓడిపోలేదు. ఓ 10,000 ఓ 5,000 ఓట్లు 2,000 ఓట్లు కాదు, 30,000 40,000 మెజార్టీతోని గ్రామీణ ప్రాంతాలలో గెలవడం జరిగింది. అంటే ప్రభుత్వం మీద గత 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది మనం అదే చూడొచ్చు. మేమేదో ఉట్టిగిన అబద్ధాలు చెప్పేది కాదు. గ్రామీణ ప్రాంతాలలో నేను ఒకటి అడుగుతున్నాను సోదరుల, ఇందాక బీఆర్ఎస్ పార్టీ భలే మాట్లాడుతుంది, నిజంగా కూడా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 4 నెలల ముందు రైతు బంధు వేస్తే ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందా? లిక్కర్ టెండర్ 4 నెలల ముందు వేసుకున్నారు, ఆ సోయి ఉంది తప్ప మరి ఎందుకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నప్పుడు రైతు బంధు ఎందుకు వేయలేదు అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం ఇవాళ వాళ్ళని ప్రశ్నిస్తుంది. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 8 నెలలు వచ్చిన గవర్నమెంట్ నిలదీస్తున్నారు, వీళ్ళు 10 సంవత్సరాల నుండి ఏం ఉద్ధరించింది అనేది వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచిస్తలేరు. అది నేను అనేది ఏంటంటే ఏదైనా 1/1 పెద్దన్న పాత్ర వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పులు చేయదు, ప్రజల మీద భారం వెయ్యదు, మీరు అది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అప్పులు చేయదని అందరికి తెలుసు. ఏదున్నా కూడా
ఏదున్నా కూడా వెనకటి కాలం అండి, 10 రూపాయలు ఉంటే దాని 20 రూపాయలు ఎట్లా చేయాలి అన్నట్టు. బీఆర్ఎస్ అట్లా కాదు, ఓ చేయాలి అప్పులు తేవాలి, కమిషన్లు కొట్టాలి, ప్రజలను అది చేయాలి. ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడానికి అప్పులు చేయకుండా ప్రజల మీద భారాలు వేయకుండా ఎంతవరకు సాధ్యం అంటారు? అవుతుంది సార్, కొంచెం టైం పడుతుంది. ఒకేసారి జరగదు. ఏదైనా అభివృద్ధి అనేది ఒకేసారి కాదు. ఇవాళ ఏకపక్ష నిర్ణయం తీసుకోనికి బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ వాళ్ళు, ఇప్పుడు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నాకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. నేను అనేది ఏంటంటే జాతీయ పార్టీ అన్నప్పుడు కొన్ని ఉంటాయి, ఏదో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఒక్కటి కదండి ప్రజలకు ఏ రకంగా. మేము అనేది అదే, ఆలస్యమైనా కూడా తెల్ల రేషన్ కార్డులు కానీ మీకు చెప్తున్నారు కదా, టైం పడుతుంది. దాన్ని ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా కావాలంటే ఏం జరుగుతుంది సార్? మీరు ఒక మాట చెప్పండి, ఏదైనా కావాలంటే అప్పుడే అయిపోతుందా? కాదు కదా, మీరు ఏదో ఓపిక లేదు మీకు. మేము ఒక్కటిసారి, మాకు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీకే అవకాశం ఇస్తారు కదా. అది చూడండి, నేను అనేది అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి సార్, కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తారా లేదా ఇదే ఎలక్షన్ల తర్వాత మీరు చూడండి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు చెప్తున్నది అంటే, బీజేపీ చూసినట్టయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకి కొన్ని స్థానాలు పెంచుకున్నాము, అదే క్రమంలో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మాకు ఆదరణ ఉంటుందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయింది కాబట్టి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కి ఆదరిస్తారు, ప్రజలు ఆదరణ ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. మీరేమంటారు సార్? నేను అడుగుతున్నాను, ఏమి అప్పుడే ఎప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఎప్పుడు హామీలు నెరవేర్చలేదు, ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఒక మాట చెప్పండి. వీళ్ళు ఏమి ఉద్ధరించారు? బీజేపీ గానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ 10 సంవత్సరాలు ఏమి ఉద్ధరించింది? 8 నెలలు మేము ఏం చేయలేదని వ్యతిరేకత వస్తుంది? వాళ్ళు ఏదో రావుతుంటారు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏది నోటికి వస్తుంది మాట్లాడు. వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ గారు ఏది నోటికి వస్తే ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? వాళ్ళకి మ్యాటర్ లేదు అక్కడ, ఏం చేయాలో అర్థం కాదు. వెళ్ళమనండి గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని ఒకసారి వెళ్ళమనండి. వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ప్రజలకి ఏం హామీ ఇస్తారు, ఏం భద్రత ఉంది అనేది నేను ఒక్కటే అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీని. నిజంగా మీకు ఇంత చిత్తశుద్ధి ఉంది, 10 సంవత్సరాలు అధికారం లేదా, మరి ఎంపీ సీటు ఒక్కటి కూడా ఎందుకు మీరు తెచ్చుకోలేకపోయినారు? దానికి సమాధానం చెప్పరా? నేను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ 2-3 నెలలు అయిందండి, 2-3 నెలల్లో నేను గ్రామ పెరిగిపోయేసి ఓ ధీరుడు సూర్యుడు అని చెప్పేసి ఏం పొడిచేస్తారని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో సక్కగా గట్టి లేదు. ప్రతిపక్ష హోదాను కూడా కేసీఆర్ అసెంబ్లీకి అసలు భద్రత కల్పిస్తున్నాడు వాళ్ళకి? నేను ఉన్నాను మీకు పెద్దన్న పాత్ర నేను ఉన్నా అని చెప్పేసి అడుగుతున్నాం. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీ అన్నప్పుడు దేవాలయం లాంటి సార్, ప్రజల కోసం, మన ఇంటి కోసం కాదు. నేను ప్రజలు గజ్వేల్ నుంచి ఎందుకు గెలిపించారు, ఎమ్మెల్యే గెలిపించేది ప్రతిపక్ష హోదా నువ్వు ఉండాలి. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? నువ్వు అసెంబ్లీకే రా అన్నప్పుడు నీకు ఓటు ఎట్లేదు సార్ చెప్పండి? ఇలా గజ్వేల్ ప్రజలు బాధపడుతున్నారు, ఎందుకు మేము ఓటు వేసినాం కేసీఆర్ కానీ. నువ్వు అసెంబ్లీకే రా అన్నప్పుడు నీకు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకపోతే ఇంకెక్కడ ప్రస్తావిస్తావు, ఇంకెక్కడ ఏం చేస్తావు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి చిత్తశుద్ధి ఉందండి. సంజయ్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర. దిలీప్ రెడ్డి గారు, ఈరోజు సంజయ్ రెడ్డి గారు ఆరోపణ ఏంటంటే, ప్రధానంగా గెలిచిపించినటువంటి ప్రజలకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు, కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉన్నటువంటి నాయకులు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు, ఎందుకు ప్రజలు ఓట్లు వేస్తారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒకటి, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడం అనేది వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల రావట్లేదు. ఓకే, అసెంబ్లీకి వస్తే ఏం చేస్తున్నారు? అసెంబ్లీ దేవాలయం అని చెప్పేసి దానం నాగేందర్తో దాడులు బూతులు తెప్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేవాలయం అని చెప్పి అసెంబ్లీని ఏ విధంగా చేస్తుందో చూస్తూ ఉన్నాము. ఇంకా ఒకటి, ఏమైనా మాట్లాడితే మేము వచ్చి 8 నెలలే అయింది, మీకు ఇంకా సమయం ఇవ్వాలి అంటున్నారు. మరి ఆ రోజు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తా అన్నది ఎవరు? మీ రేవంత్ రెడ్డి అయినా మీ పార్టీ అయినా కాదా సూటిగా సమాధానం చెప్పాలి. డిసెంబర్ 9 నేను రాగానే 2 లక్షలు తెచ్చుకోర్రి రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల ముందు డిసెంబర్ 7కే ప్రమాణ స్వీకారం చేసిండు. అంటే నీ ప్రమాణ స్వీకారాన్ని పదవికి మాత్రం 2 రోజులు తొందరపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఎందుకు సమస్యలు గుర్తు రావట్లే, ఎందుకు హామీలు, ఎందుకు 6 గ్యారంటీలు 13 హామీలు నెరవేర్చలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకా ఒకటి, ఈరోజు గ్రామాల్లో చెత్త సేకరణ లేదు, ట్రాక్టర్లకు నిర్వహణ లేదు, వాటి ఈఎంఐ కడతలేరు, వాటికి ఉన్నటువంటి పెండింగ్ చలాన్లు కట్టక మన మెదక్ జిల్లాలో ట్రాక్టర్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి దుర్ఘటన ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇంకా ఒకటి చేస్తూ ఉన్నాం, ఈరోజు మనకు వాళ్ళు నిధులు కేటాయిస్తలేరు, మీదకెళ్ళి బుకాయింపు దబాయింపు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉందా అండి ఈ కాంగ్రెస్ నేతలకు? ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ పెద్దలు ఏం చెప్తారు, మీకు ఈరోజు 0 ఇచ్చారు మేమే తోపు అనుకుంటున్నారు, మీకు
ఆ రోజు ఒక దొంగ హామీలు ఇచ్చి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఏం పెట్టారు, 2500 మహాలక్ష్మి పథకానికి నిధులు పెట్టారు. ఇటువంటి దొంగ హామీలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇచ్చి మేము వచ్చింది 4 నెలలు చేస్తామని చెప్పి ఉన్న దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఈరోజు హరీష్ రావు గారు రుణమాఫీకి 10 ఆగస్టు 15 లోపు చేస్తా అని సవాల్ ఇసే వరకు కూడా ఒక డేట్ ఫిక్స్ కాలేదు. అటువంటి పరిస్థితి ఆ రోజు మీరు వచ్చింది కొత్తే కదా అని చెప్పి ప్రజలు కూడా అరే వచ్చి 4 నెలలు అయింది కదా అని చెప్పి మీ సైడ్ మొగ్గు చూపిన వాట వాస్తవం. కానీ ఈరోజు మీ నిజస్వరూపం బయటపడింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నిజస్వరూపం బయటపడింది. ఈరోజు ఏ విధంగా హామీలు నెరవేర్చలేడు, ఈరోజు ఏమైనా అడిగితే ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నానో ప్రజలకు తెలిసింది. మీకంత చిత్తశుద్ధే ఉంటే మరి 6 నెలల్లో ఎందుకు ఎన్నికలు పెట్టలే? ఎవరు ఆపారు మిమ్మల్ని? బీఆర్ఎస్ ఆపిందా, బీజేపీ ఆపిందా, సిపిఐ ఆపిందా, సిపిఎం ఆపిందా? మీరు ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఈరోజు మీరు సకాలంలో ఎన్నికలు పెట్టక ఎంత నష్టం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మీరు గ్రౌండ్లో రియాలిటీ తెలుసలేనట్టుందక్క. మీరు ఒక్కసారి ఆ కారు దిగి ఎక్కడైనా ఆ రోడ్డుకు 1-2 కిలోమీటర్ లోపల పోయి ఏదైనా ఒక పల్లెలోకి పోయండి. పోయి ఈరోజు మన నిన్న జర్నలిస్టులు కొండారెడ్డిపల్లికి పోతే వాస్తవ పరిస్థితి వివరించడానికి పోతే జర్నలిస్టులపై దాడి ఏ విధంగా జరిగిందో చూస్తా ఉన్నాం. అది యాక్చువల్ పరిస్థితి. ఈరోజు అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి గారు సొంత గ్రామంలో రుణమాఫీ కాని పరిస్థితి ఈరోజు ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఈరోజు హామీలు పక్కన పెడితే ఈరోజు మీరు వచ్చి 8 నెలలైంది కదా, ఏ గుడికి శంకుస్థాపన చేసిర్రా? ఏ ఒక్క గుడికన్నా బడ్జెట్ శంకుస్థాపన చేసిర్రా? ఏ ఒక్క శిలాఫలకం శంకుస్థాపన అయినా జరిగిందా మీ 8 నెలల పరిపాలన గ్రామాలలో అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముందు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే దిలీప్ రెడ్డి గారు అంటే గత 10 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు గ్రామ పంచాయతీల వ్యవస్థని. వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు, సర్పంచుల్ని వేధించారు, పనులు చేయించుకున్నారు తప్ప బిల్లులు ఇవ్వలేదు, వాళ్ళకి వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది. ఇప్పుడు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి లేదని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఈరోజు ఎవరైతే సర్పంచులు ప్రజాసేవ కోసం వచ్చారో వాటికి ఎటువంటి నష్టం జరగలే. ఈరోజు ఎవరైతే సర్పంచులు కాంట్రాక్ట్ అవతారం ఎత్తిర్రో వాళ్ళు మాత్రమే ఈరోజు అక్కస్తుతో తెలంగాణ ప్రభుత్వం నాటి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద అవాకులు చవాకులు పేల్చింది వాస్తవం. ఈరోజు లేని ప్రొపగండాను కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్పై ఆరోపణ చేసినటువంటి ఆరోపణలో భాగంగానే ఈరోజు బిల్లులు రాలేవు, ఆత్మహత్యలు అని చెప్పి చేస్తా ఉన్నాం అనేది వాస్తవం. ఈరోజు మరి మీ పరిపాలన వచ్చి 8 నెలలైంది కదా, ఈరోజు ఎందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, ఎందరు కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకున్నారు రోజు పేపర్లు చూస్తూనే ఉన్నాం కదా. ముందు దానికి సమాధానం చెప్పండి. ఏమన్నా మా మీద నిబంధన ఎట్టడం మానేసి మీరేం చేస్తారో చెప్పండి. ఇంకా ఒక చిన్న వివరణ మీకు ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు మీరు పరిపాలన పక్కకు పెట్టి సరే అది వదిలేద్దాం. ఇంకా ఒకటి ఏంటంటే ఈరోజు మేము అడిగినట్టు ఏ ఒక్క శిలాఫలకానికైనా మీరు శంకుస్థాపన చేసిర్రా అని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క చిన్న పని అయినా సరే ఈరోజు ఇచ్చిర్రా, ఏ ఒక పెన్షన్ ఇచ్చిర్రా, రేషన్ కార్డు ఇచ్చిర్రా, ఏమన్నా చిన్న పని పెట్టిర్రా, లేకపోతే ఒక నల్ల కరెక్షన్ ఇచ్చిర్రా, మీరు ఏదైనా ఇస్తే గ్రామాలలోకి ఇది ఇచ్చినామని చెప్పి 8 నెలలు చెప్పొచ్చు. ఓకే అండి. వెంకటేశ్వర గారు, ఈరోజు అంటే కులగణన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఆ కులగణన చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని మొదట్లో చెప్పింది. కానీ వచ్చినటువంటి అధికారం చేపట్టిన వెంటనే ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత ఎన్నికలు కూడా 2-3 నెలలు ఆ విధంగా గడిచిపోయింది. అయితే ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి అంశాలు పరిశీలించినట్టయితే ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉందా? ఈ కులగణన అయిపోయిన తర్వాత చేసేటటువంటి అవకాశం ఉందంట. ఇప్పుడు 2 విషయాలండి ఇక్కడ. ఇప్పుడు 2011లో మన పాపులేషన్ సెన్సెక్స్ ఏ స్థాయి ఏ బేసిస్ లో చేశారని సుప్రీంకోర్టుకి మన గవర్నమెంటే ఒక అఫిడవిట్ ఇచ్చింది. ప్రశ్న వచ్చింది అక్కడ, ఏంటి మీరు కులాల వారీగా రిజర్వేషన్ ఏదైతే 50% లెవీని దృష్టిలో పెట్టుకొని అసలు సెన్సెస్ ప్రకారంగా ప్రజల్లో ఏ కులం వాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ప్రభుత్వంలో అఫీషియల్ గా రికార్డు లేదనేటువంటి ఒక వాదన ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మేము అప్పుడు సెన్సెస్ లో ఒక కులగణన విషయంలో ఆ సేకరించే పత్రంలో మేము ఎక్కడ కూడా బీసీలు అనేటువంటి సపరేట్ గా మేము వాళ్ళ గురించి పెట్టలేదు. అప్పుడు మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు సంబంధించినటువంటి ఒక దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసాం. అంటే కులగణన అనేటువంటి విషయంలో బీసీలు ఎంతమంది అని అంటే ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేటిది విషయంలో ఒక ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఉంది కానీ బీసీల విషయంలో లేదు. ఎందుకంటే
బీసీల విషయంలో మీరు చెప్పేది అప్పటి వరకు 4000 పైచిల్ కులాలు ఉన్నాయని చెప్పినట్టు మొత్తం దేశంలో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు వేగ్గా మాట్లాడుతా ఉన్నారు. 2011 సెన్సెస్ ప్రకారంగా ప్రైవేట్ గా అంటే అఫీషియల్ సెన్సెస్ కాకుండా ప్రైవేట్ గా అప్పుడున్న యూపీ ప్రభుత్వం ఒక ఒక సర్వే చేసుకుంది. ఆ సర్వే రిజల్ట్స్ ఇప్పటి వరకు బయట తీసుకురాలేదు. కానీ బయట వచ్చిన వార్తలు ఏం చెప్తున్నాయంటే ఆ ప్రకారంగా చేస్తే బీసీలలో కొన్ని నా ఎన్నో కొన్ని వందల వేల అంటే కొత్త కొత్త జాతులు కూడా ఐడెంటిఫై అయ్యాయి. కాబట్టి ఆ ప్రకారంగా వెళ్తే ఎడ్యుకేషన్ లో మరి ఉద్యోగ వ్యవస్థలో మరి స్థానిక సంస్థల ప్రాతినిధ్యం వ్యవహారంలో అది సాధ్యం కాదు. అది ఒకవేళ ముందుకు వస్తే మాత్రం చాలా గందరగోళం అయింది. కారణం ఏంటంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన 50% లోబడి చేయాల్సినటువంటి విషయాలకు పాసిబుల్ కాదని చెప్పేసి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ చర్చ అంత జరిగింది. దానికి లోబడే అప్పుడున్న ప్రభుత్వం 20% దిగింది తగ్గించి తర్వాత ఆ తర్వాత ఏదో 10% మళ్ళీ ఎకనామిక్ గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక ఇంకొక వాదన తీసుకొచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎన్నికలకి ఎన్నిక ఆయన్ని కంటి తుడుపుగా ప్రజలను ఒక మభ్యపెట్టి ఓట్లు ఎంచుకునే పరిస్థితిలో నడుస్తుంది చెప్తే అఫీషియల్ గా ఎక్కడ జరిగింది? ఇప్పుడు రేపు వచ్చే నెల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ కులగణ అంటే మొత్తం పాపులేషన్ సెన్సెస్ తీసుకుంటుంది. ఎప్పుడైతే అది కోవిడ్ సమయం నుంచి పెండింగ్ ఉంది దాని ప్రకారంగానైనా రేపు కాలం పెడతారా అని చెప్పి ప్రశ్నిస్తే ఆ కాలము బీసీల కాలం పెడతారా అంటే ఇప్పటి వరకు దాని సమాధానం లేదు. మరి రేపు పొద్దున ఇంకో పక్కన బీసీలను మభ్య పెడుతున్నారు అన్ని కులాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అనౌన్స్ చేసింది 50% వరకు ఇస్తామని రాహుల్ గాంధీ గారు మొన్న ఎన్నికల్లో పోయి గెలిచినటువంటి కొత్త ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కనబడ్డది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీకి లోబడి తను ఈ బీసీల గణాంకాలు చేపట్టి చేయాలి కదా ఈ ఎలక్షన్స్ ని. మరి ఇప్పుడు నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆల్రెడీ డేట్లు అనౌన్స్ చేసింది. దానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేరు, ఇక్కడ నాయకులు కానీ ప్రతినిధులు కానీ ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మరి బీసీలకి ఇలా మీరేం సమాధానం చెప్తారంటే సమాధానం లేదు. ఇవన్నీ కూడా మీరు ఓట్లు ఓడెక్కినాక ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అనే పరిస్థితిలో ప్రజలను దుర్మార్గంగా మభ్యపెడుతున్నారు. కానీ వాస్తవాలు ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థల్లో నిజంగా రిజర్వేషన్స్ బీసీలకు ఇచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే చాలా చాలా నిబంధనలు ఇవాళ కేంద్రం సుప్రీంకోర్టు ఇచ్చిన 50% దాటకూడదు రిజర్వేషన్స్ అనే దానికి విరుద్ధంగా లేదా? ఇది ఎందుకు మీరు ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు? ఆ పార్టీయే కాదు మిగతా పార్టీలు కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఓపెన్ గా నేను చెప్పిన పద్ధతిలో ప్రజలకు వాస్తవాలు చెప్పి ఇగో ఇది పరిమితులు ఉన్నాయి, ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది, మరి అన్ని పార్టీలు కూర్చొని నిజంగా బీసీలకు న్యాయం చేస్తాం, ఇన్ని రోజులు మీరు వాళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్నారు కదా, లేదా చెప్పండి వాళ్ళకి మాకు ఇది సాధ్యం కాదు, ఇది రేపు ఉద్యోగాల్లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఇది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు అని చెప్పే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా? ఇవాళ మీరు దుర్మార్గంగా మీరు పదవుల కోసం మీ పార్టీని నిలబెట్టుకోవడం కోసం పార్టీ అధ్యక్షుల కనసైగల్లో పార్టీలు నడుపుకోవడానికి మీరు చేసే దుర్మార్గం మొత్తం అన్ని రిజర్వేషన్లు అన్ని కులాలు ముఖ్యంగా బీసీలను దుర్మార్గంగా వాడతలేరా అని అంటే మీకు సమాధానం లేదు ఇప్పటి వరకు. కానీ అన్ని ఊకతప్పుడు వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని రిజర్వేషన్ల వ్యవహారానికి వచ్చే వరకే వేరే ఒక ఇది రుణమాఫీ అడ్డం పెడుతున్నారు. రుణమాఫీ వచ్చేసరికి అక్కడ మాకు ఆర్థికంగా మొత్తం దివాలా తీసిందని మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని ఒక వేకూపులు చేసి మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో పోయి దాటేసుకునే పరిస్థితి ఉంది. ఓకే ఓకే వెంకటేశ్వర గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. సమాధానం లేదు. యా విజిత్ వర్మ గారు ఏ కొత్తగా ఇప్పుడు జనగణన కూడా చేయబోతా ఉంది, దీనికి సంబంధించి ప్రత్యేకంగా దాంట్లో ఒక కాలం పెట్టాలి, బీసీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి కావచ్చు, అంటే దీని ప్రకారం చేసినట్టయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా ఒక వాదన వస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరి కులగణన చేయకుండా మేనిఫెస్టోలో 42% కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మరి ఈ మేరకు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కులగణన చేసి ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా డ్యువల్ గేమ్ ఆడుతుంది. అంటే ఒక రకంగా రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, రేవంత్ రెడ్డిది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. నాకు ఒక డౌట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, లేకపోతే వేరే ఇంకా గత ఆయన ఏ పాత పార్టీలో ఉన్నాడో అదే పార్టీ పంత కొనసాగిస్తున్నాడేమో అని నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక డౌట్ అనేది నెలకొంది. ఎందుకంటే
రాహుల్ గాంధీ గారేమో బీసీ కులగణన చేయాలి, జనగణన చేయాలి అని చెప్పి ఆయన అంటుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో ఎలక్షన్స్ కు వెళ్తామని అంటారు. కానీ దానికంటే ముందు ఈరోజు మీరు బీసీ కులగణన చేయకుండా ఏ విధంగా వెళ్తారు? తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది. గతంలో కూడా ఎన్నో సార్లు బీసీల కులగణన చేయాలి అని చెప్పి సరే అన్ని పార్టీలు అడుగుతున్నారు. కానీ ఈ రోజు లైవ్ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కళ్ళ ముందు మనకి వస్తున్నాయి. వచ్చే టైంలో బీసీ కులగణన చేయడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి? ఒకటే ఒకటి, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ బీసీల మీద నిజమైన చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ చూపించే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు మేము నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతసేపు ఇందాక మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ. ఏ విధంగా అయితే ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం ఇంకా నేషనల్ వైజ్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తుందో వాళ్ళకి ఇంకా కూడా అదే ఆలోచన ఉంది తప్ప నిజంగా కూడా ఒక బీసీలకు కానీ లేకపోతే మిగతా అన్ని సెక్షన్స్ కి సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ కి ఈరోజు వెల్ఫేర్ చేయాలి, ఇవ్వాలి, అందించాలని ఏమాత్రం కూడా ఆలోచన లేదు. అంటే తెలంగాణ విషయానికి వస్తే, విజిత్ వర్మ గారు, తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తా ఉంది, ఉన్నటువంటి రిజర్వేషన్తో పాటు పార్టీ పరంగా కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు ముందుకెళ్తామన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మనకు చాలా క్లియర్ గా తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య, ఎవరెవరు ఏ వర్గానికి చెందిన వాళ్ళని మన అందరికి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ పార్టీలో రిజర్వేషన్ చేస్తా అంటే సరే, నిజంగా కూడా బీసీలకు ఎక్కడ కూడా అవకాశం వచ్చినా కూడా అది సంతోషమే వెల్కమ్ చేసే 100% దాన్ని స్వాగతిస్తాం మేము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు బీసీలు అందరూ కూడా ముందుకు రావాలి అని చెప్పి ఆలోచన ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు వాటి మీద చిత్తశుద్ధితోటి ఈరోజు బీసీ కులగణన చేసి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కాదు తెలంగాణ రాష్ట్రంలో, సరే తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నిజంగా కూడా బీసీకి ఒక ప్రత్యేకమైన విలువ ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో, ఇప్పుడు కమ్మింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ కులగణన చేసి వెళ్ళాలి అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా నలుమూలల బీసీ సంఘాలు కూడా ఈరోజు మొన్న కూడా అఖిలపక్ష మీటింగ్ కానీ బీసీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. రానున్న ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బీసీలకి ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, ఈ ఎలక్షన్స్ ఒక ప్లాట్ఫామ్ దిశగా వెళ్తాయి, సో దయచేసి కులగణన చేసే వెళ్ళండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక నిమిషం అండి, సంజయ్ రెడ్డి గారు ఫైనల్గా కన్క్లూడ్ చేయండి. అంటే పంచాయతీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చినటువంటి హామీల విషయంలో కొంత వెనకడుగు వేస్తూ ఉంది, అమలు కాలేదని, రైతు బంధు కూడా చేరలేదు చాలా వరకు రైతులకి అని చెప్పేసి ఒక భయపడుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ల అంశం కూడా, అంటే కులగణన కూడా చేయలేదు, ఈ రెండు అంశాల విషయంలోనే కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. మీరేమంటారు ఫైనల్గా 2 నిమిషాలు చెప్పండి సంజయ్ రెడ్డి గారు. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళన్నీ వీళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రం ప్రతిపక్షాలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పార్టీల కోసమో, లబ్ధి కోసమో, ప్రజల కోసమో అని వాళ్ళు ఆలోచించే వ్యక్తులు వీళ్ళు గారు. ఎంత స్వలాభాల కోసం తప్ప తప్పకుండా దానికి ఒక కొన్ని ఉంటాయండి, నివేదిక ఉంటది, కొన్ని ఉంటాయి మాట్లాడాల్సి ఉంటది, కొన్ని కథాకారకాలు ఉంటది. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేసి అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు, వాళ్ళ గురించి ఎందుకు అట్లా ఆలోచిస్తుందని వీళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప తప్పకుండా చేయాలని ఒక ఆలోచనతోనే ఉన్నాం. కానీ మేము అనేది ఏంటంటే దానికి టెక్నికల్, ఇప్పుడు రైతు బంధు విషయం రాలేదు వస్తలేదు అని అంటే ప్రతి ఒక్కటి వెరీ క్లారిటీగా ఇది ఇప్పుడు వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది, దీనివల్ల ఇట్లా జరుగుతుందని క్లారిటీగా ప్రజల ముందు పెడుతున్నాం. మేము ఊరికైనా ఇక్కడ ఏదో మేము వచ్చి ఒక బడ్జెట్ పెట్టామండి, ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో 10 బడ్జెట్లు పెట్టిండొచ్చు 10 సంవత్సరాలలో, మరి ప్రజలకు ఏం చేసిండు అనేది వాళ్ళు చూడాలి. మేము గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నాం, హామీలకు భయపడి మేము ఎలక్షన్లకు వెళ్ళట్లేదు. నిజంగా కూడా బీసీ కులగణన అనేది జరగాలన్న ఒక అంశంతోనే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళిండ్రు. ఇలా రేవంత్ ఇలా బీఆర్ఎస్ పార్టీతో చెప్పించుకునే పరిస్థితుల్లో మేము లేవు. వాళ్ళకి అంత సీన్ ఉంటే ఇలా రైతుల మీద వీళ్ళు దొంగ సానుభూతి చూపిస్తున్నారు, రైతుల మీద వీళ్ళకి ఎప్పుడు ఉందండి? అయినా వాళ్ళ గురించి వాళ్ళని విమర్శించాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఎందుకంటే మాకు ప్రజలు తీర్పునిచ్చి ముందుకు పంపించిండ్రు, వాళ్ళకు హామీలు నెరవేర్చాలి,
ఇట్లా రైతాంగాన్ని ఇట్లా ఉద్యోగ విషయంలో కూడా ఉద్యోగుల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. బీజేపీ దేశంలో కూడా మాట ఇచ్చిర్రు 2 కోట్ల ఉద్యోగాలు ఏటా ఇస్తామన్నది వాళ్ళు కూడా మాట తప్పిండ్రు. ఎవరు ఏమి ఆది ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఇలా ఆరుస్తున్నారు అనేది అర్థం కావాలి. ఓకే అండి, సంజయ్ రెడ్డి గారు టైం అయిపోయిందండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి బొజ్జ సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా అక్కడ విజిత్ వర్మ గారికి, దిలీప్ రెడ్డి గారికి, అదేవిధంగా వి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.